मित्रमा एसएनवी वीडियो वर्ल्ड चैनल को स्वागत। ई वीडियो लो कन्याकुमारी लो उन्न प्लेसेस चूसेद्दाम। निन्न नाइट त्रिवेंद्रम नुंची बयलुदेरी कन्याकुमारी चेरुकुन्नाम अराउंड 11 o'clock प्रांतंलो। इक्कडिकि दग्गरलोने होटल तीसुकुनि इक्कड स्टे चेसाम। एर्ली मार्निंग सन्राइज चूडडानिकि इलागा बयटिकि वच्चामन्नमाट। ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ అయితే కన్యాకుమారి సన్రైజ్ వ్యూ పాయింట్। కన్యాకుమారిలో మనం సన్రైజ్ అండ్ సన్సెట్ రెండు చూడొచ్చు। సముద్రం మధ్యలో ఇలా ఈ దారిలో నడుస్తూ వెళ్ళడం బాగుంది। ఫైనల్ గా అయితే వ్యూ పాయింట్ కి వచ్చి చేరుకున్నాము। సన్ రైజ్ కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నారు। నేను కూడా ఇక్కడ కూర్చొని సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను। మెల్లిగా సన్ రైజ్ రావడం స్టార్ట్ అయ్యింది। ఈ సన్ రైజ్ ని మీకు టైం లాప్స్ లో చూపించే ప్రయత్నం చేశాను, చూడండి। ఈ సన్ రైజ్ చూస్తున్న ఫీలింగ్ నైతే నేను మాటల్లో చెప్పలేను, మీరే చూడండి। ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేసాము। తర్వాత రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి టెంపుల్ కి వెళ్దామని డిసైడ్ అయ్యాము। ఈ టెంపుల్ వచ్చేసి కన్యాకుమారి అమ్మవారి టెంపుల్। ఇక్కడ పరమశివుని కోసం అమ్మవారు తపస్సు చేశారంట। శివుడు ప్రత్యక్షమైనప్పుడు తనని భార్యగా స్వీకరించమని అమ్మవారు కోరితే దానికి శివుడు నిరాకరించారంట। అందువల్ల అమ్మవారు ఇక్కడ కన్యగానే ఉన్నారు। దీని వల్ల ఈ ప్రాంతానికి కన్యాకుమారి అని పేరు వచ్చింది। ఇది పురాతనమైన ఆలయం। ఆలయంలో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంది। గుడి నుంచి బయటికి రాగానే మనకి త్రివేణి సంగమం కనిపిస్తుంది। ఇక్కడే మూడు సముద్ర తీరాలు ఒకే చోట కలుస్తాయి। ఈ పక్క వచ్చేసి మనకి అరేబియా మహా సముద్రం కనిపిస్తుంది। ఇది వచ్చేసి బంగాళాఖాతం, మన బే ఆఫ్ బెంగాల్। ముందర ఉన్నదైతే హిందూ మహా సముద్రం। ఈ చిన్న ఐలాండ్ లో అయితే కన్యాకుమారి అమ్మవారి పాదాలు ఉంటాయి। చాలా బాగుంది। ఇక్కడ మనం శ్రీ కంచి కామకోటి పీఠాన్ని చూడొచ్చు। ఇక్కడ అలా ముందుకు వెళ్తుంటే మండపం కనిపించింది। మండపం దగ్గర పిండ ప్రదానాలు అవి చేస్తున్నారు। మహాత్మా గాంధీ యొక్క అస్థికలలో కొంత భాగాన్ని ఇక్కడ కలిపారంట। ఇక్కడ నుంచి సన్సెట్ చూడడానికి చాలా బాగుంటుంది। నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ అన్ని వసతులను ఏర్పాటు చేశారు। డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి। ఈ బేల్పూరి కూడా ట్రై చేశాను, బాగుంది। ఇక్కడికి దగ్గరలోనే మహాత్మా గాంధీ మెమోరియల్ బిల్డింగ్ ఉందంట, చూద్దామండి। ఇక్కడ షాపింగ్ చేయడానికి చాలా షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి।
మనకి ఎదురుగా కనిపించేదే మహాత్మా గాంధీ మెమోరియల్ దగ్గరికి వెళ్దాము మేము లోపలికి వెళ్ళలేదు కానీ అలా బయట నుంచే చూసామంతే ఈ ఆర్కిటెక్చర్ అది చూడడానికి బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం